నమస్తే, రైతు ముచ్చటకు స్వాగతం. నేను మీ సాయి కుమార్. తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం నుంచి అయితే ఒక తీపి కబురు అయితే వచ్చింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో రైతు బంధు నగదుకు సంబంధించి పలు కీలక ప్రకటనలు అయితే చేశారు. సీఎం కేసీఆర్ ఈ యాసంగి సీజన్కు సంబంధించిన రైతు బంధు నగదు విడుదలకు రూపాయలు 8,000 కోట్లు మంజూరు చేస్తున్నట్లయితే ఒక ప్రకటన అయితే చేశారు. ఈ నగదును జనవరి మొదటి వారంలో రైతుల ఖాతాల్లో జమ చేయాలని అయితే అధికారులను అయితే ఆదేశించారు. గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి యాసంగి సీజన్కు సంబంధించిన రైతు బంధు నగదు అయితే రైతుల ఖాతాల్లో జమ అయింది. కానీ ఈ ఏడాది యాసంగి సీజన్కు సంబంధించిన రైతు బంధు నగదు జనవరి మొదటి వారంలో జమ కానున్నట్లయితే తెలుస్తోంది. అదేవిధంగా వానాకాలం సీజన్కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూపాయలు 7,500 కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాలను అయితే జమ చేసింది. కానీ ఈ యాసంగి సీజన్కు రైతుల సంఖ్య పెరిగింది. అంటే కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన వారి కూడా రైతు బంధు ఇవ్వాల్సి వస్తుండడంతో మరో 500 కోట్లను పెంచి 8,000 కోట్ల రూపాయలను అయితే రైతు బంధు కింద విడుదల చేసినట్టు తెలుస్తుంది. రైతు బంధు నగదుకు సంబంధించి ఈ మధ్యకాలంలో మళ్ళా జనవరి నెలకు ముందు ఏదైనా సమాచారం వస్తే మీకు మన రైతు ముచ్చట ఛానల్ ద్వారా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఇది రైతులకు సంబంధించిన సమాచారం కావున మరో రైతుకు ఈ వీడియోను షేర్ చేయండి. ధన్యవాదాలు.